హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఉదయాన్నే హడావిడి లేకోకుండా చాలా సింపుల్గా కేవలం ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. చాలా చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రాగిపిండితో ప్రిపేర్ చేస్తాము, చాలా హెల్దీ అండ్ అంతే టేస్టీ కూడా. రాగిపిండితో ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు రాగిపిండి తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుని, అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు, 1.5 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా మీ ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకుని అందులో మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఈ రాగిపిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూపిస్తున్న చూడండి, ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు గిన్నె మీద మూతను పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ కాస్త థిక్ అవుతుంది. రవ్వ నీళ్ళని పీల్చుకుని కొంచెం గట్టిపడుతుంది అన్నమాట పిండి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఈ పిండి అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే ఊతప్పం అనేది ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ పిండి వేసుకున్న గిన్నెలో 1/2 కప్పు నీళ్లు పోసుకుని ఆ పిండి వేసేయకుండా ఆ నీళ్ళను అందులోకి పోసుకోండి. ఇదే మిక్సీ జార్లో మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. పిండికి తగ్గట్లుగా వేసుకుని 1 నిమిషం పాటు అలా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ కూడా అవుతుంది. ఇలా ఉంటేనే బాగా వస్తాయి. ఈ ఇన్స్టెంట్ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నది వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 4 లేక 5 సన్నగా కట్ చేసుకున్నది వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఇన్స్టెంట్గా చేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. బేకింగ్ సోడా అంటాం కదా అది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా ఉంటేనే చాలా బాగా వస్తాయి ఇవి. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. వీటితో రాగిపిండి ఉత్తప్పం ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకోండి. చిన్నదైనా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మనం ఫ్రైయింగ్ చేసుకుంటాము, అలాగే ఆమ్లెట్స్ వేసుకుంటాం కదా, అలాంటి ప్యాన్స్లో కూడా చాలా బాగా వస్తాయి. ఎలా చేసుకున్నా కొంచెం పెద్దగా దోశలాగా మందంగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకుని కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఆ ప్యాన్కి తగ్గట్లుగా వేసుకోండి. మీరు కావాల్సిన మందాన్ని బట్టి వేసుకోండి. ఇంతే మందంతో వేసుకోవాలి అని ఏం లేదు. మీరు పల్చగా అయినా సరే వేసుకోవచ్చు, కాస్త థిక్గా దోశల్లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒకవైపు కాలనివ్వండి. అండ్ మీరు ఈ రాగిపిండి ఉత్తప్పంని ఇంకా హెల్దీగా చేసుకోవాలి అని అనుకుంటే ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. ఇలా మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే మీకు నచ్చినవి వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు చక్క పైన పిండి పచ్చితనం అంతా పోయిన తర్వాత గరెటతో 2వ వైపుకి టర్న్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇప్పుడు కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు. తక్కువ నూనెతో అయినా కాల్చుకోవచ్చు, కాస్త ఎక్కువ నూనె వేసుకున్నా కూడా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా 2వ వైపు కూడా 1 నిమిషం పాటు అలా ఉడికిన తర్వాత తీసేసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి 4 వస్తాయన్నమాట ఉత్తప్పములు, అండ్ సైజుకి తగ్గట్లుగా. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి వేసుకుని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చూసిందని తెలుస్తుంది కదా ఎంత బాగా వస్తున్నాయో. చాలా చాలా రుచిగా ఉంటాయి, అంతే హెల్దీ కూడా ఇవి. ఇక్కడ నేను మీకు ఒక ఉత్తప్పంని తుంపి చూపిస్తాను, లోపల ఏ విధంగా ఉడికింది అనేది. చూసారా చాలా వేడిగా కూడా ఉంది, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. అండ్ వీటిని మీరు ఏదైనా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఊరగాయ పచ్చళ్ళతో బాగుంటుంది, లేదనుకుంటే రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా వాటితో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ సింపుల్ అండ్ ఈజీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.